నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈ నెల 15-16 తేదీల్లో ఏర్పాటు చేసిన పేరుపాలెం బీచ్ ఫెస్టివల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు తన క్యాంపు కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీచ్ ఫెస్టివల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని నాని తెలిపారు. అలాగే బీచ్ వద్ద సభావేదిక ఏర్పాటు, లైటింగ్, బారికేడ్లు, ఎగ్జిబిషన్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నాని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ ఎం జయప్రకాష్, సెట్వల్ సీఈఓ సచివేని, టూరిజం అధికారి పి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ నుంచి వస్తూ తహసీల్దారులకు జాయింట్ సబ్ రిజిస్టార్ హోదా కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల పట్టాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేసేందుకు ఈ వెసులుబాటు కల్పించారని కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీ పనులపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించిన భూమిని వెంటనే అభివృద్ధి చేసి నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్ వేయాలని ముత్యాలరాజు తెలిపారు. అలాగే ప్లాట్లకు నెంబరింగ్ వేసి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్థం ఉన్న ప్రతి వారికి పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముత్యాలరాజు వివరించారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, హౌసింగ్ పీడి ఎన్ రామచంద్రారెడ్డి, డ్రామా పీడి వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో ఒక మండల్లో 4,000 పట్టాలు ఇవ్వాలంటే 4,000 డీట్లు చేస్తారు మీరు. సో 4,000 డీట్లు ఈచ్ బెనిఫిషరీకి మీరు కన్వీన్స్ డీడ్కి సంబంధించిన ఫార్మేట్ వస్తుంది. అదే ఫార్మేట్లో నిన్న జీపీ మాట్లాడారు, నోటీసులు ఇస్తున్నారు, ఏ చట్ట ప్రకారం ఇస్తున్నారో కోర్ట్ చేయరు, ఏ సెక్షన్ ప్రకారం ఇస్తున్నారో కోర్ట్ చేయరు. స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ఫామ్ 7 నోటీస్ అంటే ఫామ్ 7 అని ఉంటుంది, అది లేదు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ పంపించిన మొత్తం హిస్టరీ నిన్న జీపీ మాట్లాడితే 12 పేజీలు పంపించారు ఒక తహసీల్దార్. సో ఇమ్మీడియట్గా చేంజ్ జరగలేదు. సో కలెక్టర్ అప్రూవల్ తీసుకోగానే అదే కాపీ తీసుకుంటారు, చేంజెస్ జరగాలి. అదే 100 కొద్ది లేవు, ఒక విలేజ్కి ఒకటి ఉంటుంది. సో అది ఎందుకు జరగట్లేదు అనేది అది అర్థమే కావట్లేదు. సో ఇట్ ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్స్ ను ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ఈఓఆర్డీ బి కృష్ణమోహన్ వాలంటీర్లకు సూచించారు. ఉరిగడి గ్రామంలో గురువారం 27 మంది వాలంటీర్లకు మొబైల్ ఫోన్స్ ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఈఓఆర్డీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించిన మొబైల్ ఫోన్స్ ను వాలంటీర్లు నెల నెల పింఛన్లు పంపిణీ, సర్వేలు, కుటుంబాల మ్యాపింగ్ వంటి ప్రభుత్వ పనులకు ఉపయోగించాలని, వ్యక్తిగత పనులకు ఉపయోగించరాదని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అడ్డాల వెంకరత్న బాబు, కార్యదర్శి కె కామరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించాలని ఎస్ఎస్ఎల్సి పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి దాస వెంకటేశ్వరరావు కోరారు. అత్తిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్ఎల్సి పూర్వ విద్యార్థుల సంఘ సహకారంతో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 23వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక తరగతులు హాజరవుతున్న 10th క్లాస్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు దాసం బాబ్జీ, సభ్యులు సంఘ సచినారాయణ, బేతు గాంధీ, కుక్కల వెంకటరావు, ఎన్ విజయ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా మ్యాచింగ్ గ్రాంట్స్ కింద ఎవరైనా దాతలు కనుక స్పాన్సర్ చేశారు. ఈ విధంగా మార్చి 23 వరకు మీ అందరితో ఒక స్పాన్సర్ ఏంటంటే మా రోజుకి ఆ రోజు ఇవ్వడం కాకుండా ఒక నెల రోజుల పాటు ఇవ్వడానికి మంచి మాటలు చెప్పారు. ఈ సందర్భంగా వారికి మన స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు 68
ఈ స్కూల్ యొక్క ప్రాబ్లం గురించి చెప్పారు, అది ఎమ్మటనే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుందో అదే పద్ధతిలో మీ గర్ల్స్ హై స్కూల్ కూడా నాబార్డ్ నిధులు శాంక్షన్ అయ్యాయి. మొదటి ఫేజ్ వరకు ఈ మార్చ్ ఎండింగ్ గ్రాంట్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి మొదటి ఫేజ్ వరకు కూడా అన్నీ జరుగుతాయి. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేము ఇలాగ మిడ్ డే మీల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయమ్మా, బాగానే ఉన్నాయండి. సాయంత్రం పూట మటుకు వెళ్ళి 4:30 నుంచి 6 వరకు ప్రత్యేక తరగతి క్లాసులను మేము నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో కూడా మేము వారికి ఏమి ఇవ్వలేకపోతున్నామంటే సరే అయితే నేను ఎమ్మెల్యే అరేంజ్ చేస్తానని చెప్పి మా అసోసియేషన్ ద్వారా ఇప్పుడు ఇది ఇంకా మార్చి 23 వరకు ఇంకా 40 రోజులు ఉంటుంది. సెలవు రోజులు మనం ప్రతిరోజు కూడా మీరు క్లాసెస్ కమెంట్స్ అయ్యే ముందు ఇప్పుడు మా అసోసియేషన్ ద్వారా అని కాకుండా ఇప్పుడు దీనికి మాకు స్పాన్సర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వారి ద్వారా కూడా ఇది అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి రోజు చుట్టూ రోజు ఏదో ప్రత్యేక ఆహారం ఇంకా ఏదైనా మీరు సజెస్ట్ చేసిన పద్ధతిలోను మీ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే వరకు కూడా మేము అరేంజ్ చేస్తామని మా అసోసియేషన్ ద్వారా. అత్తిలి 33/11 కేవీ అత్తిలి విద్యుత్ సబ్స్టేషన్ పనిలో గల గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ట్రాన్స్కో డీఈజీ శ్యాంబాబు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. బడిబయట పిల్లల సర్వేను రాష్ట్ర అబ్జర్వర్ నరసింహం గురువారం తణుకులో పరిశీలించారు. తణుకు జయంతి కాలనీలో బడిబయట పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్ఏ అధికారి అనిల్ కుమార్, సిఆర్పీలు, పీటీఐలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం తణుకు మండల కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం తణుకు హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, ప్రజలపై భారం మానుకోవాలని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల వలన ప్రజలపై అధికంగా పెను భారం మారుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గారు రంగారావు, కె నాగరత్నం, కారుమంచి క్రాంతిబాబు, గుబ్బల గోపి, సూర్యచంద్రం, శ్రీను, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి విధానాలని, ప్రజా వ్యతిరేక విధానాలని ఇవాళ తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. గతంలో 2014లో ఏదైతే పెంపుదలు చేశారో ఆ పద్ధతుల్లో ఇవాళ భారీ ఎత్తున ఇవాళ దేశ ప్రజల మీద ఇవాళ గ్యాస్ భారాన్ని పెంచారు. ఈ రైల్వే ఛార్జీల పేరుతో, ఆర్టీసీ ఛార్జీల పేరుతో, కరెంటు ఛార్జీల పేరుతో, నిత్యావసర వస్తువుల ధరలు పెంపుదల పేరుతో, పాలు, వైద్యం అన్నీ కూడా ఇవాళ పెరుగుతున్నటువంటి క్రమంలో సామాన్యులు చాలా నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి వెంటనే ఏదైతే పెరుగుతున్నటువంటి ధరలు ఏదైతే ఉన్నాయో దాన్ని అదుపు చేయాలి అని చెప్పి ఇవాళ మేము సిపిఎం గారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడ్ యాప్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 15న తణుకు శ్రీరామ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రియదర్శిని ఐటీఐ, ఆకుల శ్రీరాములు ఎంబీఏ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విద్యా సంస్థల అధినేత ఆకుల విజయవర్ధన్, అకాడమిక్ అడ్వైజర్ జె చంద్రపాల్ తెలిపారు. అమర్ రాజ స్రబ్ కంపెనీ ద్వారా 700 మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని, 18 నుండి 30 ఏళ్లలోపు వయసు గల 10వ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ చదివిన విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వారు తమ కంపెనీల్లో ఖాళీలు భర్తీ చేయడానికి జేకేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జీతభత్యాలు సుమారు 16,000 రూపాయలు, తణుకు పరిసర ప్రాంతాల్లోనే ఉద్యోగాలు నిర్వర్తించాల్సి ఉంటుందని, ఏదైనా డిగ్రీ పాస్ అయి 21 నుండి 26 సంవత్సరాల వయసు కలిగిన తణుకు పరిసర ప్రాంత పురుష అభ్యర్థులు దీనికి అర్హులని, మరిన్ని వివరాలకు 9491419667 లేదా 9059020246 నెంబర్లను సంప్రదించాల్సిందిగా ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ మాస్టర్ ట్రైనర్, ఎస్ఏఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ అధ్యాపకురాలు టి సోని మాట్లాడుతూ, సమాజంలో పూర్తిగా చికిత్స లేని వ్యాధులు ఎన్నో ఉన్నాయని, ఇందులో ఎయిడ్స్ కూడా ఒకటని, ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఐసీటీసీ కౌన్సిలర్ జి నిర్మల, ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తర్వాత దాని చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి అరుణ్ కుమారి, ఏ నాగన్న, వాలంటీర్లు పాల్గొన్నారు.
దేవాలయ అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలని తనకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కేశకన్ననశాల, ఈవో కార్యాలయం, వాటర్ ప్లాంట్, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పసుపులెట్టి సూర్యచంద్రరావుతో పాటు మరో 9 మంది సభ్యులతో ఈవో చందక దారబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయ చైర్మన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోడపాటి వీర్రాజు, అడ్డాల బాబు, మట్టా వెంకట్, రుద్ర ధనరాజు, ఈవో దారబాబు పాల్గొన్నారు. శ్రీ దానేశ్వరి అమ్మవారి దేవస్థానము ధర్మకర్తగా నియమించబడిన శ్రీ పసుపులేని సూర్యచంద్రరావు నేను నమ్మకంగా ఖచ్చితముగా సంస్థ బాగోగుల వరకు పనిచేయగలవాడనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. సత్కరిస్తున్నారు శ్రీమతి ఒత్తిడి ఒకసారి మరి బుజ్జి భక్తుడు మరి వెంకటేశ్వర స్వామి పూజలు ఇప్పుడు చేయిస్తా ఉంటారు. మరి ఆయన ఆధ్వర్యంలో మరి చైర్మన్ గా ఈ గుడిని అమ్మ నిర్మించుకోవాలనుకుందాము. ఆర్డర్స్ కూడా ఈరోజే వస్తున్నాయి. ఎందుకంటే మన గుడి ఆదాయం ఎక్కువ కాబట్టి సిజిఎఫ్ లేకుండా దేవస్థానం ఉండి డబ్బుతోటి ప్రజల సహకారంతో నిర్మించుకోవాలని ఇస్తున్నారు కాబట్టి అది ఆర్డర్ ఇవ్వ వస్తుంది కాబట్టి వచ్చిన వెంటనే మీరందరూ ఈ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మరి వేద పండితులు టైం తీసుకుని ఆ గుడిని ఇక్కడ నిర్మిద్దామని చెప్పి మీ అందరూ ఆశిస్తుతో పూజ చేస్తా ఉన్నాను. మరి నూతన పాలక వర్గం బాధ్యత తొలిగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇది ఎప్పటికీ కూడా ఈ బోర్డు ఈ మెంబర్స్ అందరూ కూడా చరిత్రలో తొలిగా ఈ గుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పాలకవర్గం ఎప్పటికీ కూడా గుర్తుండి పోతే ప్రజలకు అని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తున్నాను. ఈ గుడి మరి ప్రభుత్వం వారు ఈ గుడికి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఈ గుడి ఆదాయంతో పాటు ప్రజల సహకారంతో మేము నిర్మించుకోమన్నారు. అందుకే మనం మొదలతో కూడా నేర్చు చేస్తాం. ప్రమాణ స్వీకారం బోర్డు చేసిన తర్వాతే చేద్దామని వీళ్ళ ఆధ్వర్యంలో మరి డొనేషన్స్ కూడా తీసుకుని నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇస్తా ఉన్నారు. ఈ గుడిని అత్యంత వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ గుడిని చాలా పెద్దగా మరి ఏదైనా పెద్ద తాత ఎవరినో వస్తే వాళ్ళ పేరు కూడా పెట్టేలేక ఈ గుడిని అద్భుతంగా నిర్మిద్దామని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండే విధంగా అని చెప్పి తెలియజేస్తూ 3 రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో తణుకులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న సత్యనారాయణ, షేక్ బాజీ, పెద్దపాటి సుబ్రహ్మణ్యం, సుందర్ కుమార్, కె ఆంజనేయులు, రామారావు, నరసింహమూర్తి, పి సత్యనారాయణ, చరణ్, ప్రసాద్ పాల్గొన్నారు. వీరికి నూకల కనకదుర్గ, ఎలిపే సరోజిని, షేక్ పను, శకుంతల, హేమశ్రీలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.